అందరికీ నమస్కారం మిత్రులారా మనకు రోజు వారి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఈ జలుబు దగ్గు అలాగే ఆకలి కాకపోవడం ప్లస్ సరిగ్గా జీర్ణం కాకపోవడం ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన ఇంట్లో ఉండేటువంటి ఒక పదార్థం మనం వాడుకోవచ్చు అదేనండి మన మెడికల్ షాపు మన ఇంట్లోకి వెళ్ళిపోతే దొరుకుతుంది మనం యూజువల్గా ఈ తాలింపుల్లో పెడుతూ ఉంటాం పోపు కింద వాడుకుంటూ ఉంటాం జీలకర్ర జీలకర్ర బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అది ఏదో మనం ఏదో పోపు పెట్టుకోవడానికి లేకపోతే మసాలా దిన్స్ కింద దాన్ని తీసుకుంటాం కానీ బట్ దాన్ని జనరల్ హెల్త్ కోసం చాలా బాగా వాడుకోవచ్చు ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి అలాగే మినరల్స్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి మన బాడీకి కావాల్సినటువంటి ఫైబర్ పీచు పదార్థం కూడా దాంట్లో బాగా ఉంటుంది అందుకని దాన్ని కేవలం ఏదో పోపులు వేసుకోవడానికి అప్పుడప్పుడు కాకుండా మనకు డైలీ వచ్చేటువంటి చిన్న చిన్న హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి దాన్ని బాగా వాడుకోవచ్చు ఇప్పుడు ఆకలి కాలేదనుకోండి సరిగ్గా ఆకలి కాకపోతే ఈ ధనియాల కషాయం తీసుకోవచ్చు ధనియాల్లో కొంచెం ఉప్పు వేసేసి ధనియాల కషాయం అంటే తీసుకోవచ్చు ఆకలి బాగా పెరుగుతుంది దాంతో ప్లస్ గ్యాస్ ఫార్మేషన్ ఇటువంటి అయినా కానీ ఇది బాగా పనిచేస్తుంది అలాగే దీన్ని యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా బాగా వాడుకోవచ్చు అంటే మూత్రకృత్యం అంటాం అంటే మూత్రం ఆగిపోయి సరిగ్గా రాని కండిషన్లు ఇటువంటి ఏదైనా ఉంటే అటువంటి వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు స్కిన్ డిసీజెస్ స్కిన్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ జీలకరణ కానీ వాడుతూ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు పడేటువంటి అవకాశం బాగుంటుంది అలాగే ఈ ఈ యూరినరీ ప్రాబ్లం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మన కిడ్నీస్ కూడా పనిచేస్తాయి అట్ ద సేమ్ టైం ఈ అల్సరేషన్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది ముఖ్యంగా నర్వస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే నరాలు తిమ్మి లెక్కడాలు లేకపోతే మంట మండడాలు ఇటువంటివి ఉంటాయి కదా ఇటువంటి వాటికి ఈ జీలకర్ర అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది అలాగే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలంటే కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది లివర్ని స్టిమ్యులేట్ చేయాలన్నా లివర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చూసుకోవాలన్నా ఇది పనిచేస్తుంది డి అడిక్షన్ చేయాలంటే దీన్ని మించినటువంటి ఆయుధం కోట్లేదు అంటే ఇప్పుడు ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ రెగ్యులర్ రెగ్యులర్గా దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు దాని నుంచి బయటపడాలని ఎవరైనా అనుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళకి బాగా పనిచేసేది జీలకర్ర జీలకర్ర కషాయం చేసుకోవడం కానీ నమలడం కానీ ఇటువంటి చేస్తూ ఉండొచ్చు ఇది కానీ చేస్తే దాని నుంచి ఈజీగా బయటపడతారు ఇంకా ఇది తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంతకుముందు వేరే వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం దీంట్లో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది అందుకని జీలకర్రని ఎక్కువగా తీసుకుంటే ఆ కాల్షియం ట్యాబ్లెట్ వాడే బదులు జీలకర్ర తీసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే దీంట్లో అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ కాల్షియం ఉంటుంది అంత కాల్షియం అంటే మనకు థౌజండ్ మిలిగ్రామ్స్ కాల్షియం కావాలనుకోండి ఇప్పుడు ఒకటి రెండు స్పూన్లు ఇది తీసుకుంటే సరిపోతూ ఉంటుంది అంటే డైరెక్ట్గా పచ్చి తిన్నాం అనుకోండి అంత నాలుకంతా ఏదో కోసుకుపోయినట్టు అనిపిస్తుంది అలా కాకుండా దాన్ని వేయించుకొని తినొచ్చు దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటేమో నల్ల జీలకర్ర ఒకటేమో తెల్ల జీలకర్ర ఏది వాడాలి అని చెప్పి కన్ఫ్యూషన్ ఉంటుంది ఏం కన్ఫ్యూషన్ లేదు రెండు ఒకటే కేటగిరీస్ రెండు ఒకటే కాకపోతే ఆ కలర్ వేరే ఉంటాయి కానీ ప్రాపర్టీస్ మాత్రం యాజ్ ఈజ్ ఉంటాయి ఒక నల్ల జీలకర్రలో కొంచెం చేద్దు ఎక్కువ ఉంటుంది ఈ తెల్ల జీలకర్ర కన్నా కూడా అది తప్ప మిగతా ఇట్ యాజిటీస్గా ఉంటాయి లవణాలు కానీ కంజాలు కానీ ఫ్లెవనాయిడ్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఫైబర్ కానీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి నల్ల జీలకర్ర గుర్తుపెట్టుకోండి బయట కలోంజీ అని చెప్పి అమ్ముతారు అది కాదు అది కదా అది నల్ల జీలకర్ర కాదు ఒక విధంగా చెప్పాలంటే జీలకర్ర లాగే ఉంటుంది ఇది చేదు ఉంటుంది చేదు జీలకర్ర అంటారు బేసికల్గా దీన్ని దీన్ని వాడితే మనకు ఈ డయాబెటీస్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు యూజువల్గా డయాబెటీస్ ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఈ చేదు జీలకర్రని వాడేసి నైటు నానబెట్టేసి దాన్ని పొద్దున్న లేచి దాన్ని నీళ్ళు అదే నీళ్ళని బాగా ఉడికించాలి ఉడికిచ్చేసి ఆ నీళ్లను తాగాలి అలాగే పొద్దున్న నానబెట్టి సాయంత్రం అదే నీళ్ళను ఉడికించాలి అంటే కనీసం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ దాన్ని నానబెట్టేసి ఆ నీళ్ళని ఉడికించి కానీ తాగగలిగితే షుగర్ అనేది కూడా కంట్రోల్కి వస్తూ ఉంటుంది ఈజీ కంట్రోల్ అవుతూ ఉంటుంది దీన్ని అంటే షుగర్ ఉన్నవాళ్ళు నల్ల జీలకర్ర వాడుకోవచ్చు అలా కాని వాళ్ళు మామూలు జీలకర్ర వాడుకోవచ్చు కన్ఫ్యూజ్గా అవుతుంది మళ్ళీ నల్ల జీలకర్ర అంటే చేదు జీలకర్ర ఇక్కడ నేను చెప్పేది కాబట్టి ఈ మామూలు జీలకర్రను కూడా నైట్ ప్రతిరోజు మనకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే క్యాన్సర్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ కూడా దానికి ఉంటుందట అంటే కాకపోతే మనం ఏ ఎలా తీసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్ బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలి అంటే ఖాళీ కడుపుతో తీసుకోవాలి దానికి ఏం చేయాలంటే నైట్ పడుకునేటప్పుడు ఒక కప్పు నీళ్ళలో ఒక స్పూన్ వేసేసి నానబెట్టేసేయాలి బాగా నానబెట్టేసే దాన్ని నానబెట్టి దాన్ని పొద్దున్న లేచి అదే నీళ్ళని బాయిల్ చేసేసి వడగట్టుకొని తాగాలి కషాయంలాగా తాగాలి అది మామూలు వాళ్ళు అలా కాకుండా డయాబెటీస్ ఉందనుకోండి వాళ్ళు రెండు మిక్స్ చేసుకోవచ్చు ఈ తెల్ల జీలకర్ర చేతి జీలకర్ర రెండు మిక్స్ చేసి దాన్ని కలిపి తీసుకోవచ్చు కాకపోతే కొంతమంది ఇలా డైరెక్ట్ కాకుండా పౌడర్ లెక్క తీసుకోవచ్చా అని కూడా అడుగుతుంటారు పౌడర్ లెక్క కూడా తీసుకుంటే ఇంకా మంచిది కాకపోతే పౌడర్ని కూడా నానబెట్టాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మామూలు గింజలు అంటే ఏమో నానబెట్టాలేమో పౌడర్ అయితే డైరెక్ట్ కలుపుకొని తీసుకోవాలని చెప్పి కొంతమందికి ఉంటుంది కానీ అవసరం లేదు ఆ దాన్ని కూడా నానబెట్టేస్తే దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్ ఆ నీళ్ళలోకి వస్తాయి ఇక్కడ మనం పొద్దున్న లేచి ఆ నీళ్ళని పడబోయేమని చెప్పట్లేదు అదే నీళ్ళని నానే ఉన్నటువంటి ఆ జీలకర్ర జీలకర్ర పౌడర్తో కలిపి బాయిల్ చేయమంటున్నాం దానివల్ల దానిలో కంటెంట్ ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది దాన్ని అలాగే తాగాలి తాగలేకపోతే మరి కొంతమంది చేయి ఎక్కువ ఉందని కానీ కొంచెం ఇబ్బంది కానీ అనిపిస్తుంది అంటే దానిలో కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు షుగర్ కానీ లేకపోతే ఆ నీళ్ళలో కొంచెం మీరు బెల్లం వేసుకోవచ్చు లేదా కొంచెం అల్లం వేసుకోవచ్చు మీ ఇష్టం ఇవన్నీ తీసుకొని మళ్ళీ వీటికి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఎలాగో ఉంటాయి ప్లస్ బ్లడ్ తిన్న కూడా పనిచేస్తాయి కాబట్టి ప్రతిరోజు మన జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకునే దానికి స్పెసిఫిక్గా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ప్రతిరోజు జీలకర్ర కషాయం తాగడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఫుడ్ అది దాన్ని తీసుకున్న తర్వాత కనీసం నలభై నిమిషాల వరకు ఇంకా ఏమి తినడం కానీ తాగడం కానీ చేయొద్దు ఇది చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి దీన్ని ఇంకొకటి గుర్తుపెట్టుకోండి జీలకర్ర చాలా మంచిది కదా అని చెప్పేసి ఓకే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి జీలకర్ర తింటాను కూరలో వేసుకుంటాను దాన్ని కషాయం కాసుకొని తాగుతాను ప్లస్ నోట్లో వేసుకొని పాన్ లెక్క తింటాను అని చెప్పి డిసైడ్ అయిపోయారు అనుకోండి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే ఇవి మందులే కాకపోతే మనం రెగ్యులర్గా వెళ్ళి మెడికల్ షాప్లో ఎవడో తయారు చేసింది కొనట్లేదు డబ్బులు ఇచ్చి కొనట్లేదు అక్కడ స్ట్రిప్లో కొనట్లేదు కాబట్టి ఏదో ఇంట్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి వీటిని ఎలా పెడతా అలా పడితే దీంతో కూడా డేంజర్ ఉంటుందండి చాలా డేంజర్ ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఈ జీలకర్రని రోజుకి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంతే అంటే అరౌండ్ మన గ్రాములు వస్తే థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ అంతే ఇంతకన్నా ఎక్కువ వాడడానికి లేదు ఇంతకన్నా ఎక్కువ వాడారనుకోండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి చెప్పినా యాక్చువల్గా వితిన్ రేంజ్లో మీరు వాడుకుంటే అది పార్కింగ్ సెన్స్ డిసీస్కి బాగా పనిచేస్తుంది అంటే మన జాగ్రత్తగా వాడుకుంటే అలా కాకుండా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి నర్వ్స్ బ్రేక్ అవుతుంది అదొకటి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జెంట్స్లో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తగ్గిస్తుంది అంటే మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ లెవెల్స్ని తగ్గిస్తే ఏమవుతుంది ఇన్ఫెర్టిలిటీ వస్తుంది కాబట్టి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా వాడాలి అమ్మో ఇన్ఫెక్టిలి వస్తుంది అసలు జీరో పోవద్దు జీరో పోతే దానివల్ల వచ్చేటివి బెనిఫిట్స్ వస్తాయి ఏదైనా సరే జాగ్రత్తగా వాడుకోవాలి అంతే ఎంత లిమిట్లో వాడుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఉంటుంది ఏదైనా ఎక్కువ తీసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా అని చెప్పి జీరో అయితే చేసుకోవాలి కదా కాబట్టి చాలామంది అనుకుంటారు ఆ అయితే వద్దు మాకు వద్దు మీద వాడడం అని చెప్పి డిసైడ్ అయిపోయి ఉంటారు ఇప్పుడే వీడియోలో అది చేయడం తప్పు మేము చెప్పేది దాంట్లో బెనిఫిట్ ఉన్నప్పుడు దాన్ని మందు లెక్కే వాడండి ఏదో తిండి పదార్థం లెక్క ఇష్టం వచ్చేట్టు తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి డేంజర్ ఉందని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవుతూ ఇది తీసుకొని రెగ్యులర్గా మీరు ఆరోగ్యంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనోబాద్ జేబిఈటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం తపస్తే